డిగ్రీ పరీక్షల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతవరకు ఎంట్రన్స్ పరీక్షలు అడ్మిషన్లకు పరిమితమైన ఆన్లైన్ విధానాన్ని డిగ్రీ పరీక్షలకు కూడా విస్తరింపజేస్తోంది. ఇంతకీ ఈ ఆన్లైన్ వాల్యుయేషన్ ఏమిటి? దీనివల్ల విద్యార్థులకు లాభమా నష్టమా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. దీంతో విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు పరుగులు తీయాల్సిన శ్రమ తగ్గుతోంది. పలు ప్రొఫెషనల్ కోర్సులకు ఇప్పుడు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే సెమిస్టర్ పరీక్షల్ని కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నాయి కొన్ని యూనివర్సిటీలు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. డిగ్రీ పరీక్షల జవాబు పత్రాలని ఆన్లైన్ పద్ధతిలో మూల్యాంకనం చేయిస్తామంటోంది. ఆన్లైన్ వాల్యుయేషన్ విధానంలో ముందుగా విద్యార్థుల ఆన్సర్ షీట్స్ ను స్కాన్ చేస్తారు. ఇలా స్కాన్ చేసిన పేపర్లను సంబంధిత లెక్చరర్లు ప్రొఫెసర్లకు ఆన్లైన్ లో వెళతాయి. వాటిని వాళ్లు చదివి మార్కులు ఇస్తారు. ఈ పద్ధతి విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని, పరీక్షల ఫలితాలు సత్వరమే విడుదల చేయడానికి వీలవుతుందంటున్నారు విద్యారంగ నిపుణులు. ఆన్లైన్ లో ఫ్యాకల్టీ వాల్యుయేషన్ ఉండదు, డైరెక్ట్ మనకు కీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు ఎట్ ఏ టైమ్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. కొన్ని లక్షల లక్షల వాల్యుయేషన్ విద్ ఇన్ నో టైమ్ యూ కెన్ గో ఫర్ ద వాల్యుయేషన్. యూ కెన్ సేవ్ టైమ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ సేవ్ మనీ. టైమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ మనీ. సో అందుకోసం చెప్పేసి సమయం మనకు చాలా తక్కువ సమయంలో కొన్ని లక్షల లక్షల రిజల్ట్స్ ఇస్తుంటారనమాట. అయితే ఆన్లైన్ వాల్యుయేషన్ విధానంపై విద్యార్థులకు కనీస అవగాహన లేదు. అందువల్ల తాము నష్టపోతున్నామనే భయం వాళ్లను వెంటాడుతోంది. ముఖ్యంగా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులకే కాస్త కూస్త ఆన్లైన్ విధానం మీద అవగాహన ఉండే పరిస్థితి ఉంది. కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే విద్యార్థులకు కానీ అక్కడున్న అంటే విద్యావేత్తలకు కానీ ఆన్లైన్ విధానం మీద కనీస అవగాహన ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నుండి ఆన్లైన్ విధానంలో కాస్త విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్ విధానంలో మార్పు చేర్పులు చేసి అటువంటి పరిస్థితిని విద్యార్థులకు అర్థమయ్యేటట్టు కల్పించిన తర్వాత మాత్రమే ఆన్లైన్ విధానాన్ని డిగ్రీలో ప్రవేశపెట్టాలి. మొత్తానికి ఆన్లైన్ మూల్యాంకనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి అవకతవకలు గందరగోళానికి ఆస్కారం లేని రీతిలో దీన్ని అమలు చేయగలిగితే మంచిదే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.